శివుడు విరూపంగా ఉన్నాడు అని పార్వతీదేవి చెప్పింది. సో నువ్వు విరూపంగా మారిపో అని చెప్పి ఆయన చెప్పించాడు. తర్వాత మళ్ళీ ఆయన చూడగానే ఆవిడలో సౌందర్యం వచ్చింది. కానీ రెండో జన్మ వచ్చేసరికి ఆయన పేరు సుందరేశన్ అంట. అప్పుడు అబ్జర్వ్ చేస్తే చాలా సింబాలిజం ఉంది ఇందులో. నాకు అనిపించింది ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ సింబాలిజం ఇన్ దిస్. ఏంటంటే సౌందర్యాన్ని చూడలేని స్థితిలో ఉన్న ఆవిడ ఆయన్ని సుందరేశుడిగా చూడగానే వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. అదే కళ్యాణం. సో మనం చాలా విషయాల్లో కానీ చాలా వస్తువుల్లో కానీ సౌందర్యాన్ని చూడటానికి ఏదో ఒక కోణం కావాలి మనకి. వీ నీడ్ అన్ యాంగిల్. ఆ యాంగిల్ పట్టుకుంటే లైఫ్ అంతా కళ్యాణమే. అది చెప్పటమే నాకు తెలిసి దీని తాలూకు ఉద్దేశమేమో నాకు అనిపించింది ఇందాక చూస్తుండగా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సింబల్స్ ఇన్ దిస్. ఆ సింబల్స్ అన్ని పై పైన చెప్పడానికి మాత్రమే. అంటే శాస్త్రి గారి మాటల్లోనే చెప్పాలంటే కృష్ణ వందే జగద్గురులో పాట రాస్తూ పైకి కనిపించేదంతా పాతకాలపు పురాతన వర్ణన, కానీ దాని కింద ఉండేది వేరే సత్యం అని చెప్తారు కదా. సో ఆయన యాంగిల్లో చూడడానికి, ఆయనలాగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే నాకు అనిపించిన మాట ఇది. సో విరూపంలోని స్వరూపాన్ని మనం చూడగలిగితే కనుక అంతా సౌందర్యమే, అదే కళ్యాణం. సో ఈ మీనాక్షి కళ్యాణం అనే మాట మేము దాదాపు ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం నాతో రామలింగ శాస్త్రి గారు చెప్పినప్పుడు, దాన్ని భీమ్ గారు రాస్తారని అన్నప్పుడు, అది ఎంత అందంగా రూపుదిద్దుకుంటుందని కానీ మీ అందరికీ, మీ అందరితో పాటు నేను కూడా, నాకు ఆశ్చర్యం ఎందుకంటే నాకు ఏమీ తెలియదు దీనికి సంబంధించి. ఇప్పుడు మీరు ఎలా చూశారో నేను కూడా అలాగే చూశాను. మధ్య మధ్యలో మా ఆవిడ పైన 3rd ఫ్లోర్లో నెత్తి మీద ముట్టుతూ ఉన్నప్పుడు కింద పడుకోలేక అటు ఇటు దొల్లటం తప్ప నాకు అంతకుమించి దీంతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు. సో ఇంత చక్కటి ప్రదర్శనలో నా భార్య కూడా భాగం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు ఇందులో, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అజయ్ సుబ్బరాజు శివుడిగా చేసిన అతను, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. అండ్ అజయ్ మీనాక్షి ఫాదర్గా చేసిన అతను. అండ్ సురేంద్ర తడాదగేతో ఫైట్ చేసిన కుర్రాడు. సో వీళ్ళందరూ కూడా చాలా, అంటే నాట్ జస్ట్ మియర్ డాన్సర్స్, దే ఆర్ పర్ఫార్మర్స్. ఎందుకంటే కూచిపూడి నాట్ జస్ట్ ఎ డాన్స్ ఫామ్, దాంట్లో అభినయానికి చాలా ప్రాధాన్యం ఉంది. అంటే స్టోరీ నేరేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనందరం ఎంతసేపు ఎందుకు కూర్చోగలిగాం అంటే ఒక కథని మనం చూసాం, దానికి భాషతో సంబంధం లేదు, మ్యూజిక్తో సంబంధం లేదు, ఆహార్యంతో సంబంధం లేదు. మన్ని మనకి కథని కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పేశారు. ఆ చెప్పడానికి వాళ్ళు ఏ రకమైనటువంటి ఉపకరణాలు వాడారో మనకు అనవసరం, ఎందుకంటే ఆ టెక్నిక్ మనకు అక్కర్లా. మనకి ఫైనల్గా మనకు కావాల్సిన అనుభూతి, ఆ అనుభూతిని అయితే మనకి ఇచ్చేశారు. అందుకనే కూచిపూడి ఇన్నేళ్ళుగా బతుకుంది, ఇంకా ఇన్నేళ్ళు దానికి మించి ఎన్నో ఏళ్ళు కూడా అది బతుకుంటుంది. ఎందుకంటే బికాజ్ దే హ్యావ్ ద టెక్నిక్, ఆ కథ చెప్పే టెక్నిక్ వాళ్ళ దగ్గర అదే. ఇప్పుడు మేము సినిమాలో కెమెరా వాడు చెప్తున్నాం, ఇంకో సాధనం వాడు చెప్తున్నాం, ఏది చెప్పినా కానీ కథ చెప్పడం మాత్రమే, నేరేషన్ మాత్రమే. దట్ నేరేషన్ కూచిపూడి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్ ఎక్స్ట్రాడినరీ టెక్నిక్. సో అందుకని ఈ సందర్భంగా కూచిపూడి వారందరికీ కూడా ఆ కుటుంబ పరంపరలో ఆఖరి గుడ్డ తానులో రామలింగ శాస్త్రి గారికి, ఆయన హీజ్ లైక్ ఫ్యామిలీ టు అస్. అంటే ఆయన్ని నా భార్యకి గురువుగా మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యులుగా అంత సన్నిహితులు ఆయన. సో ఆయనకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తూ, అండ్ వారి సతీమణి పాడారు, అలాగే గోపికా పూర్ణిమ మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఎంతో శ్రమ తీసుకుని వచ్చి ఆవిడకి, మీ అత్తగారికి సాయం చేయడానికి మీరు కూడా వచ్చి ఇక్కడ పాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ మీ సమయం మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా. మిగతా అందరికీ, చాలామంది పేర్లు నాకు తెలియకపోవచ్చు కానీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అండ్ ఇంతసేపు ఇక్కడ కదలకుండా కూర్చుని నాకు బాగా ఆశ్చర్యం వేసింది, కళ్యాణ్ గారు ఎంతో తన్మయత్వంతో చూశారు. సో నాకు అది అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు మనుషులు, ఒకళ్ళేమో స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు, ఒకళ్ళు నా పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకంటే నాకు ఆనందకరమైన సాయంత్రం మరీ ఉంటుంది. ఇంత అందమైన సాయంత్రం నాకు ఇచ్చినందుకు గాను రామలింగ శాస్త్రి గారికి. అండ్ వసంతలక్ష్మి గారు, మీ గురించి ఇప్పుడు మా ఆవిడ మీకు ఫ్యాన్ అయింది. సో ఇప్పుడు మా బెడ్రూమ్లో మీ గురించి మా గొడవలు కూడా జరుగుతున్నాయి కాబట్టి, సో మీకు కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అంత శ్రమ తీసుకుని కోవిడ్ టైంలో కూడా మీరు మద్రాసు నుంచి మా కోసం వచ్చారు. సో భరణ్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పకూడదు, ఎందుకంటే వారు నా కుటుంబ సభ్యులు కాబట్టి. వారి ఫోన్ పనిచేయట్లేదు, ఎందుకు పనిచేయట్లేదో నాకు తెలియదు, దాని గురించి నేను ఆయనతో తర్వాత మాట్లాడతాను. సో ఇంతటితో నేను
అది మరోసారి మనం మరో సందర్భంలో మాట్లాడుకుందాం. ఇదే బహుశా ఇదే వేదిక మీదేమో కూడా కావచ్చు. ఓకే, అందరికీ నమస్కారం, కృతజ్ఞతలు.